ఎందుకంతా ఇదంతా? నాన్న నీకు చెప్పాను కదా అతని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని. అది కాదే అమ్మా, నువ్వు మధ్యలో మాట్లాడు, నీకేం తెలీదు. అంతే నాన్న. మీకు విషయం చెప్పాలరా, మన గోవింద గారు పెళ్లికి వచ్చా కదా, అది మళ్ళీ క్యాన్సిల్ అయిందిరా. ఆ పెళ్లి కూతురు నన్ను సెలెక్ట్ చేసుకుందిరా బాబు, నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటారా అంటుందిరా బాబు. అరే నిజంరా, మీకు ఎందుకు అబద్ధాలు చెప్తాను. అసలు నువ్వు గోవింద్ గారి ఫేస్ కాల్ యూ బ్యాక్ నేనే చేశాను బ్రో, నువ్వే కదా. సలాం రాకీ బాయ్, మేరా షాదీ హోరా బాయ్, తు జరూర్ ఆనా బాయ్, నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా, నా పెళ్లికి రావాలా నువ్వు చూడాలా అని ఓ ఊగిపోయావే. అమ్మాయి నాకు కనెక్ట్ అయితే నన్ను హెంగ కొత్తే కేజీఎఫ్ తోటే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హైదరాబాద్కి బా, మా అమ్మకి చెప్పి 15,000 రెడ్ పెంచకపోతే కేల్. ఇదే మెరిట్ వార్నింగ్ రా బాబు, నువ్వు పోరా పో, పెళ్లికి వచ్చి గిఫ్ట్ ఇవ్వాలి, పిల్లల్ని తీసుకపోకూడదు చెప్తున్నాను నేను. అరే నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే నా తప్పేలా వద్దురా. అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని చూడగానే మీరు దడ్డు పదం పెంచది. అరే గోవింద ఇక ఇప్పారని ఎందుకు రే, నా వల్ల నీకు పెళ్లి సెట్ అయింది, నువ్వు నాకు రుణపడి ఉన్నావురా. ఎక్కువ 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 బస్ ఎక్కప్ప, నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తా నేను. ఎంతో బాబు, మిమ్మల్ని ఒకసారి వెంకటరమణ గారు రమ్మంటున్నారు. వస్తున్నానండి. రామ్మ కూర్చో కూర్చో కూర్చో. ఊరంతా నా కూతురు పెళ్లి చూసి అక్షంతలు వేసి వెళ్ళిపోతారనుకున్నాను, కానీ నన్ను చూసి నవ్వి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా పరువు ప్రతిష్టల కన్నా మా అమ్మాయి సంతోషమే నాకు ముఖ్యం. తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నానని నాకెక్కడో మనసులో పీకుతా ఉండేది. నిన్ను చూపించి పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఫస్ట్ నేను కంగారు పడిపోయాను, కానీ బాగా ఆలోచిస్తే అన్నీ అనుకున్నట్టే జరిగితే దేవుడికింకా పనే ఉంటుంది. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? మీరేం కంగారు పడకండి, మీ పరువు మర్యాదలు కాపాడటం ఇప్పుడు నా బాధ్యత కూడాను. మీ అమ్మాయి వేలెత్తి నన్ను చూపించి చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పిందంటే అది అది డెస్టినీ సార్, మన చేతిలో ఏం లేదు. నేను మా పేరెంట్స్ తో మాట్లాడాక ముహూర్తాలు అవి సెట్ చేసుకుందాం. మీరేమనుకోకపోతే ఒక్కసారి మీ అమ్మాయితో మాట్లాడొచ్చా? భలేవాడు బాబు, మాట్లాడు వెళ్ళు వెళ్ళు. థాంక్స్ అండి, వెళ్ళు. హాయ్ అండి. ఏమండి, అసలు నాకు రాత్రి నుండి ఏం అర్థం కావట్లేదండి. మీరు నన్ను చూడగానే నన్ను లవ్ చేస్తున్నాను అనడం, నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని చెప్పడం, ఏంటో అసలు నేను ఎవరు ఏంటి అని తెలియకుండా. సార్, మీరు నాకు తెలియకపోవడం ఏంటి సార్? సారా, మీరు నాకు ఆరాధ్య దైవం సార్. ఏంటండి, ఆరాధ్య దైవమా? నేనా? హౌ? మీకు నా కథ తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి సార్. నా 10th తర్వాత సమ్మర్ హాలిడేస్ లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. గ్రేట్ ఫీలింగ్ నా. ఉసే, రాహుల్ అన్నే వచ్చాడే, ఎప్పుడు వచ్చారా? మా రాహుల్ అన్నే లవ్ లో ఫెయిల్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేశాడు, అప్పుడు నాకు అనిపించింది హాయ్ బాబోయ్ లవ్ అన్నది సినిమాల్లో చూపించినట్టు బయట బాగోదేమో. ఇంటర్లో మా శిరీష మేడం ఎప్పుడు నవ్వుతూనే ఉండేది, తనకి పెళ్ళయింది. కానీ 1 month తర్వాత ఒకరోజు ఆవిడ ఏడుస్తూ కనిపించింది, తన హస్బెండ్ ఒక సైకో, నవ్వినా తప్పే ఏడ్చినా తప్పే అని తిట్టేవాడంట. అప్పుడు నాకు అనిపించింది హాయ్ బాబోయ్ పెళ్ళనేది కూడా అంత హ్యాపీ విషయం కాదన్నమాట. ఈ ప్రేమ పెళ్లి అసలు అవసరమా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఒక వాయిస్ వినిపించింది. ఇంట్లో కాయకూరలు కొయ్యమంటేనే మనం చిరాకు పడతాం, అలాంటిది లవ్ లో ఫెయిల్ అయితే, లవ్ లో ఫెయిల్ అయితే చేతులు కోసుకోవడానికి మాత్రం వెనకడం, ఎందుకంటే మనకి టార్చర్. అందుకే ఈ ప్రేమలో పెళ్లిలో మనం గట్టిగా ఖండించాలి. ఇలా మీరు నాకు ఒక ఆరాధ్య దైవం సార్, మీరు రాసిన ఒక్కొక్క శ్లోకం నా జీవితాన్ని మార్చేసే సార్. తర్వాత సార్ మీకెలాగో ప్రేమ అంటే ఇష్టం ఉండదు, పెళ్లికి మీరు
పచ్చి వ్యతిరేకి. మిమ్మల్ని ఒప్పించడం ఆ దేవుడి వల్లే కాదు, నా నాన్న వల్ల ఏమవుతుంది. సో అందుకే మిమ్మల్ని చూపించి ఎస్కేప్ అవుదామని ఎస్కేప్ చేశాను. ఎస్కేప్ వెళ్ళిపోదామనే అప్పుడు నా లైఫ్ లోకి వచ్చి గొప్ప క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకు దారి చూపించారు. సూపర్ సార్, నన్ను సేవ్ చేయడానికి మళ్ళీ వచ్చారు. సార్ మీ నంబర్ చెప్పండి. 9 8 9 8 5 6 5 6 0 3 0 3 6 4 6 4. సార్ వైజాగ్ రాగానే కాల్ చేస్తాను. అమ్మా ఏ చూస్తున్నావు? ఇంటికి రారారా అని ఎన్నిసార్లు పిలిచినా రావు. అలాంటిది నువ్వు వస్తే వర్షం పడాలి కదా, అదే చూస్తున్నాను. చాలా చేసావులే, లోపలికి పద. ఏంటి సడన్ గా ఏదైనా పని మీద వచ్చావా? ఫ్రెండ్ పెళ్ళుంటే వచ్చానండి. ఏమన్నా బట్టలారేస్తుంటే తీసే, గ్యారంటీ వర్షం వస్తుంది. నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్ లోకి ఎంటర్ అవడం, నిన్ను అడ్డం పెట్టుకుని పెళ్లి ఎస్కేప్ అవడం ఏంట్రా? అదే మరి డెస్టినీ అంట. ఇంతకే అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చిందా అంటే బాగా నచ్చింది మా. కొత్తగా సిగ్గుపడుతున్నారు. హలో హలో, ఎవరు? నేను సార్, అమృతుని. చెప్పండి చెప్పండి. నేను వైజాగ్ వచ్చాను. రేపు మీరు ఫ్రీగా ఉంటే మేమందరం బయటకు వెళ్తున్నాం, మీరు నాతో వస్తే. నేను ఫ్రీగానే ఉన్నానండి, తప్పకుండా వస్తాను. ఓకే సార్, బాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? అక్కడే లంక గ్రామంకి సార్. రీసెంట్ గా తుఫాన్ వచ్చింది కదా, సో అక్కడ చేపల వాళ్ళు పడవలు కొట్టుకుపోయాయి. మేమే మనీ కలెక్ట్ చేసి కొన్ని వలలు కొన్నాం, అవి పంచడానికి వెళ్తున్నాం. నైస్. ప్రెజెంట్ ఏ జాబ్ చేస్తున్నారండి? మన కాలేజ్ లోనే జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సార్. ఓ వెరీ నైస్, మన కాలేజ్. నాకు చిన్న డౌట్. చెప్పండి సార్. నేను మీ పెళ్లికి వచ్చాను కాబట్టి నన్ను చూపించి ఎస్కేప్ అయ్యారు, నేను రాకపోయింటే? పెళ్లి చేసుకున్నదాన్ని సార్. ఏంటి? అవును, ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్ళేదాన్ని. రూమ్ నుంచి 10 మినిట్స్ లో బయటకు వచ్చి ఆ గోవింద్ సంసార జీవితానికి పనికిరాడని చెప్దామని డిసైడ్ అయ్యాను సార్. గోవింద్ కరెక్ట్ అనే కదా సార్? మైండ్ బ్లోయింగ్ ప్లాన్ అండి, మైండ్ బ్లోయింగ్ అంతే. మా అమ్మే, నువ్వు సల్లగుండాలమ్మా. ఏతిదే రావుని లంకలో రావుని సాటుగా పంపగలేదురా? నాకు పడవలు వాళ్ళు పోనాయి, ఓ 10 ఇచ్చేదే. రావణుడంటే 10 తలుంటాయి, తలకో వాళ్ళు ఇచ్చేయండితే. ఎవడని అయ్యాడు ఈ ఊరికి పట్టిన పెంట అయ్యాడు. ఏటైనా మంచి జరిగినా తనకో తట్టుకోనాడు, సముద్రంలో కొట్టుకుపోనాడు కదా పాపిష్టు. మాట లేదురా. నానెవరైతే నీకు ఏట్లే అన్నయ్యా, ఇందాక నేను చూస్తున్నాను రావణుడంతవు లంక అంతవు పురాణాల మీద మంచి గ్రిప్ నాదేటి. రావణుడు అంటే లైకింగ్ అదేటి? చిన్న నాటకం ఉంది, అర్థం ఏంటి? నాటకం ఏంటి తమ్ముడా? సపోజ్ నువ్వు ఈ లంకకి రావణుడువే అనుకో, ఇది సీతమ్మ కుటీరమే అనుకో, నువ్వు రావణుడలా వచ్చి సీతాదేవిని ఓటుకెళ్ళిపోయినావు అనుకో, పదవులేటి అన్ని ఒలలు నీయే. మరి సీత ఎక్కడ తమ్ముడో? ఇదిగో నేటి సీత, నువ్వు ఓటుకెళ్ళిపో అన్నయ్యా. ఏటమ్మా సీత, ఏటు చూస్తున్నావు? నీ కుటుంబం పిల్లలు బేగలు సీతమ్మా, పురాణాలు కదన్నయ్యా, పద్ధతికి వెళ్దాం. సీతమ్మను ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడు గీత దాటి ఒట్టుకెళ్ళాలి కదేటి. లచ్చన, ఓ లచ్చన అనియా, బేగ వచ్చి గీత గీరా. గీత రెడీ అన్నయ్యా. అదేమన్నా నిజంగా లచ్చన గీత ఏట్రా, దాటి లట్టుకొచ్చేయండి.
నచ్చిన గీత దాడతావా? అంత సులువేటి గీత దాడతావు? గీత గీత దాడతావు? నచ్చిన గీత కదా నీయా, చిన్న సుర కొట్టది ఎలాగా చూసుకొని. రావణుడి బట్టలు అందరూ అయిపోయినారనియా, ఇప్పుడు రావణుడే డైరెక్ట్ గా బరిలో దిగితే బాగుంటది. పేగొచ్చే వస్తాడు రావణుడే వస్తాడు. అయిపోయేటన్యా, నచ్చిన రేఖ వరకు కరెక్టే తమ్ముడు, కానీ మనం ఆడుతున్న నాటకం తప్పిపోదా తమ్ముడు? ఏడుతో పనియా, సీత గీత దాటి వెళ్ళిపోస్తే రావణ్ ఒట్టుకెళ్ళాలి, కానీ రావణ్ గీత దాటి సీత ఒట్టుకెళ్ళటం తమ్ముడు తప్పు కదా? కుప్పలాచి కొట్టేస్తావు కరెక్టే. ఓ సీతమ్మా, ఆ గీత దాటి వెళ్ళిపోతే చెప్తాను. చెప్తున్నా కదేంటి వెళ్ళిపోచ్చాయి? సీత గీత దాటింది రా. రాముడు లేని టైంలో సీతను ఒట్టుకెళ్ళడం సులువే, కానీ రాముడు కుటీరంలో ఉన్నప్పుడు సీతను ఒట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా నీయా. రావణ ఈడు రావణ అయితే మీరందరూ బట్టురా, మిమ్మల్ని అందరినీ ఇలా కాదురా రావణ. మీ అందరి కోల్ తీసేయాలరా, తీసేయాలి, తీసేయాలి. రావణుడు రావణుడు కుటీరంలో ఉన్నప్పుడు సీత జోలికి వెళ్ళకూడదురా. రథం తోలు తాత, తీసుకోండి. ఇదంతా చూసా కనిపిస్తాంది. అప్పుడు సీతమ్మోరి పక్కన రాహులో రుండుంటే సీతమ్మోరికి అన్ని కట్టాలొచ్చుండేవి కావేమో. అసలు ముసలాని టైమింగే టైమింగ్ అబ్బా. రాముడు పక్కనే సీత ఉండాలి, ఇది కరెక్ట్ ఫ్రేమ్. ఇది నేనేనా, ఇది నిజమేనా, అద్దంలో నా కొత్తగా కనబడుతున్నా, ఈ సోల్లో బతుకే నువ్వు వచ్చేసాకే, నన్నే తోస్తోందే కడరా కానీ ఎనగే. బాయ్ సార్. బాయ్. ఏంట సార్, మీరు సూపర్ సార్. అసలు ఇప్పుడు ఎందుకు అనిపించిందండి మీకు? ఆ రోజు ఏం కొట్టారు సార్ వాళ్ళని? నాకెప్పుడు ఏ టఫ్ సిచ్యువేషన్ వచ్చినా అక్కడ భలే ఉంటారు సార్ మీరు. నిజంగా మీరు నా పక్కనుంటే బాగా అనిపిస్తుంది సార్. బాయ్ సార్.